మంత్రిసభ సభ్యులు పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు మాట్లాడతారు, దాని తర్వాత మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. మేము ఇందాక దారిలో వచ్చేటప్పుడు వారి తండ్రి గారితో వారి కుటుంబంతో నాకున్న ఆత్మీయ అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది. నేను 1969లో మొట్టమొదటిసారి దాదాపు 55 సంవత్సరాల కిందట పులివెందులు రావడం జరిగింది. అప్పటి నుంచి ఆ కుటుంబం మా కుటుంబం ఒకటే మాటగా ఒకటే బాటగా, మధ్యలో కొన్ని రోజులు రాజకీయ విభేదాలు కొన్ని ఉన్నా ఆత్మీయ అనుబంధం ఎక్కడికి పోలేదు. శర్మిలమ్మ నాకు మేనగోడలే కాక నాకు కూతుర్లు లేరు. నా కూతురు లాంటిది వరుసకి కోడలైనా మేము ఒక కుటుంబ సభ్యురాల్లాగా కూతురులాగానే ప్రేమిస్తాము ఆవిడ్ని, ఆవిడ పిల్లల్ని కూడా. దివంగత మహానేత, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్సూచిలాగా ఒక నావికుడిలాగా తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసి పేదలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మీ అందరి ముద్దుల బిడ్డ, మమ్మల్ని అందరినీ మా అందరికీ మార్గదర్శకంగా ఉండి మమ్మల్ని నడిపించమని మా ఏఐసిసి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మాకు నాయకత్వం వహించమని అడిగారు. ఆవిడ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడటానికి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యుదయ భావాలని ఆవిడ మనస్ఫూర్తిగా స్వీకరించి ఈవేళ ముందడుగు వేస్తూ ఉంది. వారి తండ్రి గారి ఆశీస్సులే కాకుండా మీ అందరి అడుగు అండదండలతోటి, ముఖ్యంగా పులివెందుల ప్రజలు, కడప ప్రజలు, రాయలసీమ ప్రజలే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మాభిమానులు రాష్ట్రమంతా, దేశమంతా, ప్రపంచంలో నలుగుబొమ్మలో కూడా ఉన్నారు. వారి అందరి యొక్క ఆశీస్సులతోటి, వారి అందరి యొక్క అండదండలతోటి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో పునర్జీవింపజేసి కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేయటానికి సంకల్పం తీసుకున్న వైఎస్ శర్మిలా గారికి మనం అందరం జేజేలు పలుకుతూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.